దినం దేవుని వాగ్దానం ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ లేచారా? ప్రార్థన చేశారా? ఎంత చక్కగా దేవుడు మనకిస్తున్న ఈ ప్రవచనాత్మకమైన వాగ్దానాలు. మాట ఇచ్చేవాడు మాట తప్పనివాడు. మాట ఒకసారి చెప్పాడంటే మనుషులు ఎవరైనా వారు మాట తప్పుతారు, పరిస్థితులను బట్టి. చేయాలని ఆశ ఉన్న చేయలేని పరిస్థితులు. కానీ దేవుడు నీకు మాట, నాకు మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పడు. రోజు ప్రొద్దున నేను ప్రేమిస్తున్నా, నీకు ఎవరు లేకున్నా నేనున్నాను, నువ్వు నా వైపు తిరుగు, నీ పక్షులు నేను కార్యం చేస్తా అన్నితో ముఖాముఖిగా మాట్లాడటం కార్యక్రమమే వాగ్దానం. వాగ్దానం అంటే నేనేదో ఇచ్చేది కాదు, నాకును మీకును మా కుటుంబానికి దేవుడు ఇచ్చే శ్రేష్టమైన చక్కటి లేఖనంలో నుంచి రేమాది వాక్కు. అందుకనే ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాన్ని మేము ముందుకు తీసుకొచ్చినాం. 1కి 10 సార్లు ప్రభు దగ్గర నేను కూడా కనిపెడుతుంటా, ప్రభు ఈరోజు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాం, ఏంటి నాయన నీ మాట, నీ మాటను బట్టే మా ధైర్యం, నీ సన్నిధిలోనే మాకు ఆధారం, నీవే మా బలం, నీవే మా శక్తి అనేటువంటి అనుభవంతో రోజు ఈ వాగ్దానాన్ని నాకును మీకును మనందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న చక్కటి మాటను గట్టిగా పట్టుకోండి. 1కి 10 సార్లు వినండి, నోటితో ఉచ్చరించండి, లైక్ చేయండి, ఆత్మీయులకి, స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి చక్కటి కామెంట్స్ పెట్టి శత్రువుని సిగ్గుపరిచి దేవుని మహిమపరచండి. మరి ఈరోజు మనం చదువుకుందాం శ్రేష్టమైన చక్కటి వాగ్దానాన్ని. అందరం కలిసి చదువుకుందాం యెషయా గ్రంథం 44:23 నేను చదువుతున్నాను. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు, ఆకాశంలారా ఉత్సాహధ్వని చేయడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేల్లో తన్ను తాను మహిమోన్నతినిగా కనపరుచుకొనును. అందరూ మీరు ఆర్భాటం చేయండి సంగీతముతో, ఆనందముతో. ఎందుకు ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా కార్యము సమాప్తం చేసి ఉన్నాడట. యాకోబుని విమోచించి దేవుని ప్రజలారా మహిమోన్నతిగా తన్ను తాను కనపరుచుకుంటాడు. అందుకే ఆకాశము తర్వాత అన్నీ కూడా ఏమంట సంగీతనాదంతో ఆయన ఆనందించండి, ఆరాధించండి. ఎందుకు? కార్యం సంపూర్తి చేసి ఉన్నాడు. యాకోబుని విమోచించి తన్ను తాను మహిమోన్నతినిగా కనపరుచుకుంటున్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఆల్రెడీ కార్యం జరిగించేశాడు. ఏంటో తెలుసా? శిలువ బలియాగంలో, ఆయన రక్త బలియాగంలో, మరణ పునరుద్ధానం వల్ల ఆయన చేసిన కార్యం ఏంటంటే మన పాపములు, మన శాపములు, మన రోగములు, మన వ్యాధులు, మన సమస్యలు అన్నీ కూడా ఆయన భరించి మనకు విడుదలిచ్చాడు. వాటిని గట్టిగా పట్టుకొని వాగ్దానం. ఆ శ్రమలు వస్తున్నప్పుడు దేవుని వాక్కు మీద నిలబడ్డాం. రెండోదిగా మనకి విమోచనిచ్చి మహిమ ఎవరికి వస్తండి? మనం ఆశీర్వదించబడితే, మనం ఆత్మీయంగా నిలబడితే, మనం ఆరోగ్యంగా ఉంటే, మనం అన్ని విధాలుగా విమోచించబడితే మహిమోన్నతుడైన మన దేవుడు మహిమపరచబడతాడు. వింటున్నారా? నీ పట్ల చేస్తున్న కార్యం ద్వారా దేవుడు తన మహిమోన్నతమైనటువంటి శక్తిని చూపిస్తున్నాడు. కాబట్టి ఇంకెందుకు నువ్వు బాధపడతావు? దేవుడు కార్యాన్ని సమాప్తం చేశాడు, నీ పట్ల అన్ని జరిగించేశాడు. ఇక నువ్వు చూడండి, ఇంట్లో అన్నీ ఉన్నాయి, లాకేస్ ఉంది, తాళం తీసుకొని తీసుకోవటమే. కాబట్టి వాగ్దానాన్ని ఓపెన్ చేస్తే అవన్నీ నీ సొంతమవుతాయి. ఇది దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానం. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, సేవపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మనల్ని అన్ని సమాప్తం చేశాడు. ఒకవేళ ఏ శోధన, ఏ పోరాటం కూడా వెళ్తున్నా వాటిని అధిగమించి నువ్వు వెళ్ళబోతున్నావు, అవి రామని నేను చెప్పను, జయించిపోబోతున్నావు, దేవుడు నీకు జయమిస్తాడు. అందరం కూడా ప్రభుకి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. అవునయ్య తండ్రి, మా పట్ల ప్రతి కార్యాన్ని సంపూర్తి చేశావు. అవిశ్వాసం, బలహీనత, కొన్నిసార్లు మా అపనమ్మకం మా జీవితాల్లో కార్యం తీసుకోలేకపోతుంది. కాబట్టి ప్రభా, ఏ ఇంట్లో రక్షణ లేదో రక్షణ నాయన, ఏ ఇంట్లో ఈ కోవిడ్ కానీ ఇతర రోగాలంటే నీవు పొందిన దెబ్బల వలన వారికి స్వస్థత జరుగునుగాక. ఎవరైతే అప్పుల భారంలో ఉన్నారో విడుదల ప్రభా, ఆర్థిక బంధకాల్లో ఉన్నారో విడుదల, కోర్ట్ కేసులో ఉన్నారో విడుదల, గర్భఫలం లేని వారికి చక్కటి బిడ్డలతో మీరు దీవించండి. అయ్యా, కుటుంబ పోరాటం, మానసిక పోరాటం, అనారోగ్యాలు ఏదున్నా అది నీ కృప వలన వారికి విడుదల జరుగునుగాక. భార్య భర్త విడిపోయి ఉంటే ఆ కుటుంబాలు కట్టబడాలి, వారిలో సమాధానం ఉండాలి. నాయన, కోర్టు దాకా వెళ్ళిన కొట్టివేయబడి వారిలో ప్రేమ కలగాలి ప్రభా. ఈ విధంగా నాయన ఇతరులకి డబ్బిచ్చిన స్థితి నుండి చిక్కుబడి బయటికి రావాలి. నాయన, భూ సంబంధమైన బంధకాలు తొలగాలి. బిడ్డల స్టడీస్, వారి సెటిల్మెంట్లు అద్భుతం జరగాలి. జాబ్ లేని వారికి జాబ్ నాయన, దైవజనులు నాయన ఎక్కడెక్కడ సిక్కున్నా పోషణ విషయంలో మీ సహాయం అందాలి. ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఈ లైవ్లో ఈ వాగ్దానంలో ఏకీభవిస్తున్నారు ప్రతి విషయంలో వారికి విడుదల జరుగును గాక. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవించి ఈ సంవత్సరం అంతా దయా కిరీటం కృపాక్షయం ఉంచండి.
బర్త్డే బిడ్డల్ని దీవించి వర్ధిల్లజేసి నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. సంవత్సరమంతా మరొకసారి కోవిడ్తో మా ప్రియులు ఎవరున్నా, ఒకవేళ వెంటిలేటర్ ఆక్సిజన్ ఏ కండిషన్లోనా, నీ దెబ్బల వల్లనే వారికి స్వస్థత కాబట్టి సంపూర్ణ విడుదల. నార్మల్ రిపోర్ట్స్ నాయన, ఇంకా కిడ్నీ ప్రాబ్లం, హార్ట్, ఏ రోగములున్నా అద్భుతమైన విడుదల మీరు దయచేయండి. అందరి విషయంలో గొప్ప కార్యం చేసి తోడుగా ఉండమని ఏసునామలు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారి, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, 10 సార్లు వినండి. ఏదో టకటకటకట వినేసి కామెంట్స్ పెట్టక, మంచిగా విని లైక్ చేసి అందరికి షేర్ చేసి మంచి కామెంట్స్ పెట్టి ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం నీ ద్వారా కొన్ని వేల మందికి వెళ్ళాలి. ఎందుకంటే వారు కానీ బలపరచబడితే మనకు ఒక ఆశ ఉండాలి, నా ద్వారా అనేక మంది దీవించబడాలని. ఈ వాగ్దానం అనేకులకి పంపించండి, మీరు కూడా రిసీవ్ చేసుకోండి. చక్కటి కామెంట్స్ పెట్టి ప్రభుని మహిమపరచండి. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 లైవ్లో పాల్గొనండి. అంతేగాక మిడ్ నైట్ 12 ప్రార్థనలో పాల్గొనండి. శక్తి పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ సర్.